పెద్ద స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబే పాత్రధారి సూత్రధారి అత్యధికంగా డబ్బులు అందింది కూడా చంద్రబాబు నాయుడికే. అందుకే ఈయన సాక్ష్యాధారాలతో దొరికిపోయాడు. ఈరోజు చాలాసార్లు నేను చెప్పాను, ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు ఈ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది, అతిపెద్ద కరప్షన్ కింగ్. బోగస్ కంపెనీలతో దోచుకున్న ఈ బాబుని బోగస్ కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ అని కూడా చెప్పచ్చు, అవినీతికి అనకొండ అని కూడా చెప్పచ్చు. ఈరోజు మీరు చూస్తుంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీల మీద చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ బోగస్ కంపెనీలకి ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ద్వారా డబ్బులన్నీ కూడా విడుదల చేయించి తన అధికారాన్ని మొత్తం కూడా తన దోపిడీకి ఉపయోగించుకున్నాడో ఆ సాక్ష్యాధారాలన్నీ చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు ఏదైతే నిన్న అరెస్ట్ అయ్యి వచ్చినప్పుడు సాక్ష్యాధారాలతో దొరికాడు కాబట్టే ఈ స్కామ్ మీద, ఈ అవినీతి చేసిన చంద్రబాబు నాయుడు మీద ఆధారాలని గుర్తించారు కాబట్టే రిమాండ్ విధించి జైలుకు పంపించారు అనేది నిన్న మొత్తము కోర్టులో జరిగిన ట్రయల్ చూసిన ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమైన నిజం. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, దత్తపుత్రుడు ఉత్తపుత్రుడికి, చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధిస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం అంటున్నారు. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం కాదు, అవినీతిలో కూరుకుపోయిన ముత్యం. ఈరోజు వాళ్ళని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, మీ చంద్రబాబు నాయుడు అవినీతి బురదలో మునిగిపోయిన ముత్యం కాదు అని మీరు అనుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని నేను కోరేది ఒక్కటే, ఇది మేము కక్ష సాధించాలి అనుకుంటే 2021లోనే ఈ కేసు టేకప్ చేయడం జరిగింది. మేము అప్పుడే అరెస్ట్ చేసుండొచ్చు కోవిడ్ టైంలో, ఆ రోజు అరెస్ట్ చేస్తుంటే ఎవరు కూడా ఏం చేసుండలేదు. లేదా కక్ష సాధించాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరంలోనే చేసుండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి ఆశ లేదు, అలాంటి ఆలోచన లేదు. మనం పార్టీ పెట్టింది ప్రజల కోసం, ప్రజల సంక్షేమం చేయడం కోసం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం. రాజశేఖర్ రెడ్డి గారు కన్న కలలు ఈ రాష్ట్ర పేద ప్రజల్లో చిరునవ్వుని చూడాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధించి ఆయన్ని రాజకీయంగా మొగ్గలోనే తుంచేయాలనుకున్నా కూడా భగవంతుడి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో అన్నిటినీ ఎదుర్కొని ఈరోజు తిరుగులేని ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచేసి వెళ్ళినా కూడా సమర్థవంతంగా పరిపాలిస్తూ లాభాల్లోకి తీసుకొచ్చి తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ 98% 4 సంవత్సరాల్లోనే పూర్తి చేసిన ఏకైక మనసున్న సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఇలాంటి చీప్ అలవాటు లేవు రాజకీయ కక్ష సాధింపులు చేయాలని. రాజకీయ కక్ష సాధింపు ఎలా ఉంటుంది అంటే సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకొని తెల్ల పేపర్ మీద సంతకం పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫిర్యాదు ఇచ్చి ఆయన్ని జైల్లో పెట్టించారే దాన్ని కక్ష సాధింపు చర్య అంటారు. అలా ఎక్కడైనా ఈ కేసులో జరిగిందా? ఈరోజు సిఐడికి విచారణ చేయడానికి స్వేచ్ఛనిచ్చాం. ఈరోజు సాక్ష్యాధారాలన్నీ దొరికాక వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇందులో కక్ష సాధింపు ఎక్కడుందో వీళ్ళందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, నిన్న సినిమాలో హీరోలాగా చంద్రబాబు నాయుడు గారు తన కేసులో తానే మాట్లాడాడంట, మరి గంటసేపు జనాలకి చెప్పిన ఆ సోదే చెప్పాడు తప్ప నేను తప్పు చేయలేదు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్.